చెప్పించడానికి తీసుకొచ్చాను సార్. రామ్, సారీ చెప్పు. సారీ చెప్పరా? సారీ. వాళ్ళ జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా. వెళ్ళాం. భువన్ కుమార్, మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా. సౌండ్ ఉందిగా, వినపడిందిగా. సార్, వాడికి మాట్లాడడం రాదు. అపాలజీ లెటర్ నేను రాయిస్తాను. అపాలజీ లెటరా? రాయించు. రాయిరా రామ్, రాయ్ రాయ్. నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్లో రాయ్. నీకొచ్చా? వచ్చు. నాకు రాదు. వాడిని వదిలేయండి, నేను రాసిస్తాను. ఆ లెటర్లో మ్యాటర్ ఎలా ఉండాలంటే, సారీ చెప్పినట్టు కాదు, వంగి నా చెప్పు నాకినట్టుండాలి. ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటరు, తొక్కలో తొండాలు చాలా ఎక్కువైంది పదా. నువ్వు వీడికి సారీ చెప్పమాడా చెప్పాను వాడికి, అదే ఎక్కువ పదా. వాడు అందరు పుట్టినట్టే పుట్టాడుగా, పైనుంచి స్పెషల్ గా పుట్టలేదుగా. నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? రై, ఎవడ్రా వీడు? వీడి పేరేంటి? ఇక్కడ పందెం పరశురామరా. పందెం పరశురామ అయితే ఏంట్రా ఇక్కడ? రామ్ రామ్ కో నీ దల్లా. ఈ రోజు నుంచి నిన్ను ఉచ్చపోయిస్తాన్రా. భయపడతాడు పిల్లి గుడిది అయితే ఎలాగేదో చూపించిందంట. ఏదో ఒకలేరా పదా. రమ్మని ఎందుకు? ఆల్ ద బెస్ట్ ఆఫీసర్. అడిపిస్తాడు. ఆల్ ద బెస్ట్ ఎదురుస్తున్నావా? వార్నింగ్. ఏ పందెం? నా ప్రపంచం నాలుగు దిక్కులు కాదు, నలుగురు వ్యక్తులు. వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా, కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు, సెకండ్ మాట ఉండదు. ఆన్ ద స్పాట్ అంతే. వెనకాల ఎక్కడ తిరుగుతాయి?